టెన్త్ క్లాస్ మ్యాక్స్ చాప్టర్ ఎయిట్ కంపేరింగ్ క్వాంటిటీస్ పేజీ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ట్రై దిస్ ఇన్ ఎ ప్రైమరీ స్కూల్ ద పేరెంట్స్ వర్ ఆస్క్డ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ దే ఇన్ హెల్పింగ్ దే చిల్డ్రన్స్ టు డూ హోంవర్క్ స్కూల్ చిల్డ్రన్ని సర్వే చేసినప్పుడు సో వాళ్ళు ఎలా ఆన్సర్ ఇచ్చారు అనేది ఇక్కడ ఇచ్చారు నైంటీ పేరెంట్స్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పిల్లల హోంవర్క్ హెల్ప్ చేస్తారు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేరెంట్స్ అకార్డింగ్ టు ద టైమ్ ఫర్ విచ్ దే ద హెల్ప్ ఈస్ గివెన్ ఇన్ ద ఎడ్జాయింగ్ ఫిగర్ సో ఇక్కడ ఫిగర్ లో కూడా మీకు సేమ్ ఇచ్చారు ట్వంటీ పర్సెంటేజ్ హెల్ప్డ్ ఫర్ మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ పర్ ఎ డే సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే నైంటీ పేరెంట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేస్తారు ఇది నెంబర్లో ఇచ్చారు అండ్ ఇక్కడ ట్వంటీ పర్సంటేజ్ వచ్చేసరికి పేరెంట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎబో హెల్ప్ చేస్తారు థర్టీ పర్సంటేజ్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేస్తారు ఇక్కడ మీరు ఈ ఫస్ట్ బిట్ అండ్ ఈ బిట్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేసేవాళ్ళు నైంటీ పేరెంట్స్ ఇక్కడ సేమ్ అంతే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేసే వాళ్ళ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ అంటే ఈ థర్టీ పర్సంటేజ్ అనేది ఈ నైంటీ పేరెంట్స్ అనేవి రెండు ఈక్వల్ అవుతాయి సో సేమ్ టైమింగ్ ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ ఫిఫ్టీ పర్సంటేజ్ డిడ్ నాట్ హెల్ప్ ఎట్ ఆల్ ఓకే సో ఫిఫ్టీ పర్సంటేజ్ పేరెంట్స్ సో అసలు వాళ్ళు హెల్పే చెయ్యరు సో యూజింగ్ దీస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ సో వీటిని ఈ డేటాను యూస్ చేసి ఇక్కడ ఇచ్చిన త్రీ విట్స్ కి మనం ఆన్సర్ చేయాలి ఫస్ట్ వన్ హౌ మెనీ పేరెంట్స్ వర్ సర్వైవ్డ్ సో టోటల్ గా ఎంత మంది పేరెంట్స్ ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి చెప్పింది ఈ నైంటీ పేరెంట్స్ టోటల్ పేరెంట్స్ కాదు నైంటీ పేరెంట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేస్తారు సేమ్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు హెల్ప్ చేసేవాళ్ళు థర్టీ పర్సెంటేజ్ అంటే థర్టీ పర్సెంటేజ్ అనేది నైన్టీకి ఈక్వల్ అవుతుంది అండ్ అసలు ఫస్ట్ మనకి టోటల్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా అదే సో తెలియదు కాబట్టి మనం లెటర్ పెట్టేసుకొని అని తీసుకుంటాం లెట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ క్వశ్చన్లో ఇచ్చారు ఫ్రమ్ ద క్వశ్చన్ థర్టీ పర్సెంటేజ్ పేరెంట్స్ హెల్ప్ టు హాఫ్ అన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ సేమ్ ఇదే టైమింగ్లో కూడా నైంటీ పేరెంట్స్ అని చెప్తున్నారు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అంటే థర్టీ పర్సెంటేజ్ ని ఎప్పుడు మనం టోటల్ లోనే చూస్తాము సో టోటల్ స్ట్రెంత్ అంటే టోటల్ పేరెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎక్స్ అని తీసుకున్నాం కదా సో ఎక్స్ రాసుకోవాలి ఈక్వల్ టు నైంటీ ఓకే సో థర్టీ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ పర్సంటేజ్ సింబల్ ని రిమూవ్ చేయాలి అంటే డినామినేటర్లో హండ్రెడ్ రాసుకోవాలి ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు నైన్టీ ఫ్రాక్షన్ మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది అంటే థర్టీ బై హండ్రెడ్ ఉన్నది హండ్రెడ్ బై థర్టీ అవుతుంది మీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఎక్స్ ఉంటుంది ఓకే లెఫ్ట్ సైడ్లో ఓన్లీ ఎక్స్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో ఆల్రెడీ జీరో ఉంది ఫ్రాక్షన్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ బై థర్టీ వస్తుంది ఓకే థర్టీ బై హండ్రెడ్ ఉంది కదా హండ్రెడ్ బై థర్టీ అవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ త్రీ వన్స్ త్రీ త్రీస్ నైన్ జీరో సో థర్టీ ఇంటూ టెన్ అంటే త్రీ హండ్రెడ్ వస్తుంది సో టోటల్ పేరెంట్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పేరెంట్స్ ఇక్కడ రాసుకోండి థేర్ ఫోర్ టోటల్ పేరెంట్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ సో మనం ఎక్స్ తీసుకున్నాం కదా ఎక్స్ ఇక్కడ వాల్యూ త్రీ హండ్రెడ్ వచ్చింది కాబట్టి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ సెకండ్ బిట్ హౌ మెనీ సెట్ దట్ దే డి నాట్ హెల్ప్ ఎంతమంది పేరెంట్స్ హెల్ప్ చేయలేదు అని చెప్పారు ఇది మీకు పర్సంటేజ్ లో ఇచ్చారు మీరు క్వశ్చన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫిఫ్టీ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసరికి హెల్ప్ చేయలేదు అని చెప్తున్నారు పర్సంటేజ్ ఎప్పుడు మనం టోటల్లోనే చూడాలి మనకి ఫస్ట్ బిట్లో ఆల్రెడీ టోటల్ పేరెంట్స్ వచ్చేసింది త్రీ హండ్రెడ్ పేరెంట్స్ అని సో ఫిఫ్టీ పర్సంటేజ్ ఇక్కడ హెల్ప్ చేయలేదు అని చెప్తున్నారు సో ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ త్రీ హండ్రెడ్ కదా సో త్రీ హండ్రెడ్ రాసుకోండి ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సంటేజ్ పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేయాలి అంటే డినామినేటర్లో హండ్రెడ్ రాసుకోవాలి ఇంటూ సో ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంది కదా త్రీ హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ వన్స్ ఫైవ్ టూసు టెన్ టూ వన్స్ ఇక్కడ టూ వన్స్ టూ ఫైవ్స్ టెన్ జీరో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఇక్కడ రాసుకోండి థేర్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేరెంట్స్ నెవర్ హెల్ప్ దే చిల్డ్రన్ ఓకే సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేరెంట్స్ సో వాళ్ళ చిల్డ్రన్ హోంవర్క్లో హెల్ప్ చేయలేదు నెక్స్ట్ థర్డ్ బిట్ హౌ మెనీ సెట్ దట్ దే హెల్ప్డ్ ఫర్ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో ఎంతమంది వన్ అండ్ హాఫ్ అవర్ కంటే హెల్ప్ చేశారు అని అడుగుతున్నారు ఇది కూడా మీకు సేమ్ పర్సంటేజ్ లో ఇచ్చారు ట్వంటీ పర్సంటేజ్ పేరెంట్స్ హెల్ప్డ్ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో ఈ ట్వంటీ పర్సంటేజ్ అంటే ఎంతమంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫిఫ్టీ ఇయర్ సిక్స్టీ ఇయర్ సెవెంటీ ఆర్ హండ్రెడ్ మెంబర్స్ అనేది సో టోటల్ పేరెంట్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఇది ఫస్ట్ బిట్లో మనం ఫైండ్ అవుట్ చేసాము సో ట్వంటీ పర్సంటేజ్ అని చెప్తున్నారు ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ టోటల్లో చూడాలి టోటల్ త్రీ హండ్రెడ్ కదా సో త్రీ హండ్రెడ్ ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ బై హండ్రెడ్ ఆఫ్ అంటే ఇంటూ ఈక్వ నెక్స్ట్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంది కదా త్రీ హండ్రెడ్ రాసుకోండి జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ టూ ఫైవ్స్ టెన్ ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్ థర్టీ జీరో టోటల్గా సిక్స్టీ సో సిక్స్టీ మెంబర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఏబో హెల్ప్ చేస్తున్నారు దట్స్ ఇట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్